सो हाई गायज वेलकम टू मई चानल कदा ने वर्क ने प्रजेंट कृष्णा नदी में उन्ना मन नि पीति बिंदु जी अटे आलमोस्ट कृष्णा तुंगभद्र कृष्णा तुंगभद्र अंत इक जी सो इक वाटर चूँ चाल स्पीड वर्क चाहिए पनी अमर अभी डेड बाडी वाटर चाल स्पीड ने दिगते अंदर उठना उड़ावी पर्सन उ सो इक कोई विषया नील दिगा अन्न तो प्रयत्नी नीन सो तन तो अंत इक जरा कंटेटे नैन प्राण तेग पोरावा नाकूड भार्य पिल वाल पैस्थिंद वाल पैस्थिंद चूड़ी एमते वाले सो सहाय अड़गलना मन सूपर मन ने सो इध चूस चूस कनपड़न वाटर वाटर विचित्र चूँ मरी मरी टू टू मंथ वाटर कटी आ पैन आ डेड बाडी पैन वे सो इकड़े वालू पीवे नीडकोच्चा अना इला जी संघटन कुछ चूड़ी अंटे सो अलागे ब्रदर नीन फस्ट ऊर गुरी तेजकंदा इकड़े प्रजल गुजरकोनी आलमोस्ट वील नीने पनचा कदा अंदर की चपे नैन वर्क सो आ वर्क शिवाल शिव एक्ड पीलचना राक तपदी नैन मनवाको काबाटी कदा राव जी सो कड़को चूस मरी घोर नीलते सो वाटर कदापड़ी ना लाइफ भयपड़े दी चूदा इला मैं टू मंथ कोई इधी एला वस्तु एन रोज वो नीन नील मत सुन दुटकटी इक अन्न अड़दा अना नमस्ते इपड़े नीलू रक चूँ वाटर अच्छा टू मंथ उन्ई का चूस्ते मैं टू मंथ से पड़गा वाल जाग्रत एंकंटे इंत वाटर नीन दिगड़े चाल कष्टे सो आईना ट्रई चे ब्रदर इन नील चूसा तुंगभद्र नदी सामने चूस्टे चला गनेट बड़सा खाद्री तात उन्नाडु కనీసం అంటే ఒక 100 ఏళ్ళు పైన ఉంటది ఆయన వచ్చి కూడా అక్కడ బోర్డు పైన 380 సంవత్సరాలు అని రాసి ఉంది మనకు అంతే అంత పెద్దగా తెలియదు ఓకే ఏమి దరగ ఉంది అక్కడ ఆయన వచ్చేసి ఇది నడి ఏట్లో ఉన్నాడు ఆయన నడి ఏరు అంటే సముద్రం మధ్యలో సముద్రంలో మధ్యలో ఉన్నాడు మధ్యలో అటు వాటర్ ఇటు వాటర్ అటు వాటర్ ఇటు వాటర్ ఓకే ఆయన ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది ఇదల్లా అన్న ఇక్కడ ఊరు ఉండేది ఇక్కడ ఊరు ఇదంతా ఊరు పాత ఊరు అంటే రాజులకోట ఉన్నట్టు ఉంది కదా రాజులకోట ఉన్నట్టు ఉంది అంత తాతది ఇది ఓకే తాతది ఆయన నిలిచినాడు ఇక్కడ బడేశా కాదిరి తాతది తాతది నిలిచినాడు ఇక్కడ అన్న ఇందాక ఇప్పుడు వాకా ఇక్కడే ఉండేది ఊరు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండేది ఊరు అంటే ఇన్ని రోజులు ఇక్కడే ఉండేది ఇక్కడే ఉండేది ఇన్ని రోజులు పగిలిపోయినది అన్నమాట పగిలిపోయినాయి ఇంతకు ముందు ఏర్ వచ్చింది ఏర్ అంటే సముద్రము సముద్రం పొంగింది పొంగి వచ్చింది ఆ ఇంతకు ముందు ఊరు ఉండేది అంత గలీజ్ గలీజ్ చేసే వాళ్ళు ఇక్కడ ఇవి ఏంటిదో ఇట్లుంది అమ్మాయి సరే చూపెట్టు దగ్గర రండి ఇక్కడ అంతా చాలా డేంజర్ గా అవన్నీ
సో బడేసా కాదిరి తాతవి ఇవన్నీ అంటే అసలు ఇది చాలా ఇంటెలిజెంట్ రాళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అప్పుడు మలుచుకున్నారు ఇవి అంటే అంతా గలీజ్ చేస్తారు అన్నమాట. అంటే ఇక్కడ గలీజ్ గలీజ్ చేస్తున్న వాళ్ళ ఒకప్పుడు ఇది సున్నదుడు కూడా అనే నీళ్ళందుగా గిరగిరి తిరుగుతున్నాయి. చాపలు చాపలు దూరు చాపలు దూరు చాపలు 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 దావా వేసేసాడు బాగా వేసేసాడు. నీళ్ళ చేపలు సేమ్ నీళ్ళు ఉన్నట్టున్నాయిందని అవి ఈ రెండు కళ్ళుంటాయి తల పైన వాటికి కమ్మరి రెండు అవి అయితేనే కనిపించేది వేరే చేప కనిపించదు కదా. అంటే మొత్తానికి అయితే ఊరు గలీజ్ చేశారు అనమాట. ఊరు ఉండేది ఇంతకుముందు ఓకే లోటలు పట్టుకొని ఆయన తావాకే కూర్చునే వాళ్ళు. గ్రామస్తులు అందరూ దర్గాకు అడ్డంగా అంటే లేటరైన్ బాత్రూమ్ పోయేవాళ్ళు బాత్రూమ్ లేటరూమ్ పోయేవాళ్ళు అంటే ఇంత పెద్ద భగవంతుని దగ్గర కూడా గలీజ్ చేసేవాళ్ళు గలీజ్ చేసేవాళ్ళు తెలిసి కూడా తెలిసి కూడా తెలిసి కూడా ఓకే ఓకే ఓకే. మరి ఆయన కోపము ఆయన ఆవేశం వచ్చో మరి ఆయన నీళ్ళ మనకైతే తెలియదు. ఓకే తుంగభద్ర ఒకసారి వచ్చింది ఊరు మొత్తం మునిగిపోయేటట్టు ఓకే ఉండే ఇండ్లు ఇండ్లు కన్నగా పడిపోయాయి. అంటే ఆయన పవర్ అలాంటిది అలాంటిది అన్ని పడిపోయాయి. చచ్చిపోయే వాళ్ళు కూడా ఒక 200 మంది ఒకటే ఇంటి పైన ఉన్నారు. ఏరు వచ్చినప్పుడు ఒక ఇంటి పైన అంటే ఇదంతా పొంగినప్పుడు ఒక ఇంటి పైన 200 మంది 200 మంది ఒకటే ఇంటి పైన ఉన్నారు. ఇంటి పైన అంటే మిద్ద పైన మిద్ద పైన ఓకే. అయినా నేను 3 రోజులు తక్కువైతే అప్పుడు నిదానంగా తక్కువైన తర్వాత నడుచుకుంటూ పోయి గడగొడారు. 3 రోజులు ఒక బిల్డింగ్ పైన 200 మంది ఉన్నారంటారు అన్న. ఇప్పుడు 200 మందికి మరి అన్నము ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఏం లేదన్న మొత్తం మన వాటర్లనే బాత్రూమ్ లెట్రూమ్ మొత్తం అంటే దిగనిక రాదు కదా అంత దాంట్లో కంపు కంపు ఒక తుక్కు. చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. మెట్లుండే ఆ మెట్లకు 2 సుక్కులు పోతే లేడీస్ వాళ్ళ చీర అవి పట్టుకొని ఒంటికి దొడ్డికి పోసే వాళ్ళు పైకి వచ్చే వాళ్ళు నిద్ర అనేది లేదు. ఏడ కూర్చునే వాళ్ళు అందరినీ 200 మంది 200 మంది అల్లా అల్లా. 3 రోజుల తర్వాత నీళ్లు తక్కువైతే అప్పుడు కిందికి దిగి గడ్డకు పోయే వాళ్ళు పోయినారు. ఇంకా ఇక్కడ రాడిక కాలేదు మొత్తం ఇల్లు పడిపోయినాయి ఎవరిని రానియలేదు కూడా ఆయన కూడా. ఇంకా అక్కడ పైన ఇండ్లు చేశారు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని గవర్నమెంట్ ఇండ్లు కట్టించారు రాకుండా. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు మొత్తానికి అయితే నువ్వు చెప్పే మాట ఎట్లుందంటానా ఆ తాతకు కోపం వచ్చి ఈయన చేసే గలీజు వాళ్ళు చేసే ప్రకృతి బాగలేక అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఉన్న ఒక ప్రదేశాన్ని ఈ నరులు అనేది చేసుకున్నది మా ఊహ ఊహ ఊహాగణం. అంటే వాస్తవానికి నువ్వు చెప్పే మాట అది ఇది అంటే తాతకు కోపం వచ్చి అందరినీ పంపి అంటే పంపించాడు కొట్టకుండా తిట్టకుండా రోగం అంటే ఎవరికి బీమారు రాకుండా ప్రేమ మనం చెప్తే ఇంటారా వాళ్ళు ఇడిచి వెళ్ళండి అంటే ఎవరు పోరు కదా పోరు. పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి పెద్ద పెద్ద అంటే చాలా గట్టిగా కట్టిన ఇండ్లు కూడా ఉన్నాయి అవి కూడా అంతా పాడు పడిపోయినాయి మొత్తం పాడు. అంటే మొత్తానికి ఎల్లగొట్టేసినట్టు ఎల్లగొట్టేసినాడు ఆయనకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదు. ఆశ ఉండే ఆయనకి కానీ వీళ్ళు చేసే గలీజు ఆయనకు నచ్చక మొత్తం కొట్టకుండా తిట్టకుండా మీరు దూరంగా ఉండి పూజించండి వల్లనే దూరం దొబ్బేశారు. ఓకే అంటే మీరు దూరంగా ఉండి నాకు పూజ చేయాలని ఓకే ఓకే. రాష్ట్రం కూడా అదే అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు కన్నా ఇప్పుడే బాగా ఉంది. ఇప్పుడు ప్రశాంతత ఉంది ఇప్పుడే ప్రశాంతత. ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా రావచ్చు. ఆయన చేసుకోవడానికి వస్తారు దర్గా అదే చూడండి ఆయన చేయడానికి వస్తారు వారం వారం బేస్తవారం శుక్రవారం బేస్తవారం శుక్రవారం వేరే ఊరు నుంచి కూడా వస్తారు యాత్ర చేయడానికి. వింటున్నాం ఎందుకంటే వాళ్ళు ఉండే వాళ్ళు అక్కడ టెంట్ వేసి పూజలు చేస్తారు. ఇప్పుడు ఆ ఇండ్లు అక్కడ ఇక్కడ వచ్చి దిగుతారు. ఓకే ఉరుసు జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి అరే అక్కడ బోర్డు పైన రాసింది అదే అనమాట అంటే ఉరుసు ఇప్పుడు ఇదే దర్గా బడే షాపు ఏం పేరు కాదిరి బడే షాప్ కాదిరి. సో చూసుకోవడం అంటే బడే షాప్ కాదిరి ఆయన రియల్ లైఫ్ స్టోరీ ఏంటంటే మన అన్న అక్కడ వస్తుంటే కూడా చాలామంది చెప్పారు ఇది సముద్రం లోపలికి లోపల గుడి ఉంది దీని లోపల ఉంది అంటారు నిజమేనా? ఉంది అంటారు ఇక్కడ 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 అక్కడ దాకా ఉంది అంటే ఇక్కడ నుంచి లోపలికి ఉంది అంటారు లోపలికి ఉంది అంటారు చాలామంది చెప్తారు. అంటే రియల్గా ఇన్ని సంబంధాలు అంటే మేముండేది హైదరాబాద్లో అన్న
మేము హైదరాబాద్ ఉంటాం కదా మా దగ్గర చార్మినార్ కూడా రహదారులు ఉన్నాయి గోల్కొండలో కూడా రహదారులు ఉన్నాయి అలాగే ఈ తాతకు కూడా రహదారులు భూములకించి నాడేట్లకి ఉన్నాయి సముద్రం లేక ఉన్నాయి సముద్రం లేక ఈ సముద్రంలో పడి చూస్తున్నా దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్ దూరం ఉంది అంటే ఇది దాటాలంటే 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్ దాటాలి మినిమం ఈ 10 కిలోమీటర్ ద్వారా అంటే ఆ రోజుల్లో అంత భక్తిగల దేవుడు ఇంత ప్రేమించిన ఒక ఊర్ని అంటే ఊర్లో ఉన్న గ్రామాలు అందరూ ఆయన ఎవరు పట్టించుకోలేరు అంటే ఆయన ప్రేమించి అందరిని దగ్గర పెట్టుకున్నారు ఎవరైనా డొనేట్లు కావట్టు లేదు మేము డైరెక్ట్ వచ్చి మేము గుడిని చూసి ఇక్కడ నిజం ఎంతవరకు ఉంది తెలుసుకొని మీరే ఎవరైనా కట్టించినా పర్వాలేదు ఎవరు చేసినా పర్వాలేదు నాకైతే అభివృద్ధి జరగాలి అభివృద్ధి కావాలి సో అర్థమైందిగా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో మీకు మళ్ళీ క్లారిటీ చెప్తున్నా చాలా మంది దాతలు నాకు శివను బాగుండాలని చెప్పేసి నాకు ఏదో కొందరు 100 200 1000 ఇట్లా వాళ్ళు చూసే సహాయం నాకు చేస్తుంటారు నాకు చేసిన సహాయాన్ని కూడా నేనే ఇలాంటి ఎక్కడైనా అవసరం ఉన్న కాడ అన్నోన్ డెడ్ బాడీలు కావచ్చు ఎక్కడైనా మేము ఎవరు లేరు అంటే నాకు తెలుసు అన్నం విలువ నాకు తెలుసు కాబట్టి ఆపద ఉన్న కాడ నేను కష్టంగా ఉంటా సో అలాగే ఈరోజు ఆ బాబా ఆ దర్గా బాబా బడే సాహెబ్ దర్గా బడా ఖాదిర్ దర్గా ఆ దాదా నన్ను ఇక్కడ వెళ్ళిపోయడం జరిగింది సో ఆ దాదా కోసమే నేను ఇక్కడికి వచ్చిన అనుకుంటా ఫ్రెండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని దాదా సాహెబ్ నువ్వు చెప్పాను ఒకసారి దగ్గరికి తీసుకురండి బడసా ఖాద్రి గారి దర్గా బడే సాహెబ్ ఖాదిర్ గారి దర్గా దర్గా సో ఫ్రెండ్ కొద్ది లాంగ్వేజ్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే నాకు శవాలు తీయడం తప్పిస్తే ఇలాంటి తెలివే కాబట్టి కొద్దిగా మైండ్ అంటే నాది ఎప్పుడు డెడ్ బాడీల మీదనే ఎక్కువ ఫోకస్ నాది ఎందుకంటే ఇది ఎంత లోతుందని నేను చూడను నాకు కావాల్సిన వాటర్లో ఉన్న ప్రకృతిలో జరిగే దాన్ని దానికోసం పోరా నేను యమధర్మరాజుతో పోరాడుతున్నా ఈ యమధర్మరాజుతో పోరాడుతున్నా నేను ఈరోజు అన్న అక్బర్ బాషా చెప్పిన మాటలను పట్టి నాకు అర్థమైంది ఏంటంటే నాకు కొందరు యూట్యూబర్స్ అంటే ప్రజలు ఉన్నారు ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం నా ధర్మం నాకు తెలిసిన ధర్మాన్ని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు చూసి ఆదరించండి బడే సాహెబ్ ఖాదిర్ దర్గని వచ్చి ఇక్కడ కావాల్సింది తను ఏమడుతున్నా అంటే గవర్నమెంట్లో లేదు వాళ్ళు ఓన్గా 3 కుటుంబాలు దీన్ని పెద్దలుగా నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే 3 కుటుంబాలకు ఉండొచ్చు ఒక్కొక్క ఇంట్లో ఒక 5 మంది ఇంకో ఇంట్లో 10 మంది ఇంకో 10 మంది అట్లా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఓన్లీ మీ ముస్లిం వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న 15 ఇండ్లు ఉంటాయి మినిమం అంటే పెద్దలు చిన్నలు అందరూ వచ్చేసి 15 ఇండ్లు ఉంటాయి 15 ఇండ్లు ముగ్గురికి మేటిదారులు ఉన్నారు ఓకే 15 అంటే 15 రేషన్ కార్డు అంటే వాళ్ళ ఇంటికి 15 ఇండ్లు అంటే 15 ఇండ్ల గడప ఆ 15 ఇండ్ల గడపలో మెయిన్ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు మేటిదారులు అన్నమాట దానికి దాన్ని నడిపించే వాళ్ళు అభివృద్ధి చెందించవలసిన వాళ్ళు ఏం జరిగినా వాళ్ళపైనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈరోజు కోరడం జరుగుతుంది ఏంటంటే దర్గాకి ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు ముందరకు వచ్చి కామెంట్లు కూడా పెట్టదు ప్రజలు ఎందుకంటే కొందరు చూసి చూడక ఏదేదో మాట్లాడుకుంటారు అది కాదు కావాల్సినది ఈరోజు ఒక ట్యాంక్ బండ్ శివగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ యొక్క టెంపుల్కి మన సహాయం అవసరం వస్తుంది మనం ఈ టెంపుల్కి సహాయం చేయాల్సిన అవసరం ఉంది మనం అందరం కలిసి వచ్చి కదిలొచ్చి మన హిందూ సాంప్రదాయ పద్ధతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క దర్గాకి మనం సహాయం చేయాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా అలాగే నా హిందూ ముస్లిం మిత్రులు చాలామంది నాకు హైదరాబాద్ నగరంలో ఉన్నారు వేరే వేరే దేశాలలో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూస్తే ఇలా చెట్లు కనబడకుండగా ఇంకా ప్రకృతి ఏదో మారిపోవాలి అని నేను మిమ్మల్ని అందరం కోరుకుంటున్నా నేను ట్యాంక్ మ్యాన్ శివ తెలుసుగా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా బడే సాహెబ్ ఖాదిర్ దర్గా నువ్వు ఏం చెప్పుకుంటావు బడే సాహెబ్ ఖాదిర్ గారి దర్గా ఇక్కడ ఉగాదికి అయిపోయిన తర్వాత 7 రోజుల గంధం అవుతుంది ఇక్కడ లెట్ రూమ్ బాత్రూమ్స్ లేవు దర్గా దగ్గర లేడీస్కి జెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి అర్థం చేసుకొని సహాయం చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి లెట్ రూమ్ బాత్రూమ్ కట్టిస్తే చాలా బాగుంటుంది అని మేము అది ఒక్కటి కోరుకుంటున్నాం మేము ఉంటాం